అందరికీ శనార్థులు. ఇలా మన ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన వాళ్ళ ఇక చూద్దాం పారి. ఎవ్వరూ నమ్మచ్చేటట్లేదులా. ఇగో ఈ ఆన్లైన్ దోస్తానులను అయితే ఆయనతోనే నమ్మకుర్రి. ఇగో మీకు చూపించేదానికి వార్తను పట్టుకొచ్చిన మన వనస్థలీపురంలో ఉండే సతీష్తోని ఇన్స్టాగ్రామ్లో సోపతయ్యారట. ఇక అన్న ఆగలైతన్న అని ఇంటి దాకా వచ్చిర్రట. ఇక బొమ్మ తుపాకి చూపించి కాలరికలు కట్టేసి ఆయన అన్న దగ్గర ఉన్న 100 రూపాయలకు ఎక్కువనే పైసలట. ఇక ఫోన్లు గీన్లు ల్యాప్టాప్లు అన్ని చదువుకున్నారు, బల్లారిలో పడ్డారు. అయితే ఈ ముచ్చటి నెల 15 తారీఖు నాడు అయిందట. ఇక ఈ తీర్లో దొంగతనం చేసి పారిపోయిన వాళ్ళు మళ్ళీ సోమవారం నాడు శంషాబ్ అదుకొచ్చిర్రట. ఈ దొంగల మీద నిఘా పెట్టిన మన ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు 4 నిందితులను పట్టుకున్నారు. ఇక వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇస్తువులు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 14th and 15th December ఇంటర్వెనింగ్ నైట్ రోజు వనస్థలిపురంలో ఒక మన సతీష్ శ్రీకాని కంప్లైంట్ గారు ఉంటారు. ఆయన ఇంటికి ఆయనకి గతంలో పరిచయం ఉన్న ఒక వడ్లమూడి నిఖిల్ అని, ఈయన నిఖిల్ అంటే బళ్ళారి కర్ణాటక అక్కడ నేటివ్. ఆయన ఆయనతో పాటు 3 ఫ్రెండ్స్ మొత్తం 4 వచ్చారు ఆ ఇంటికి. ఆ 4 ఆ ఇంటికి వచ్చి వాళ్ళ మాట మాటలు ఈ శ్రీకర్ సతీష్ గారికి వాళ్ళు బెదిరించి వాళ్ళకి వాళ్ళ చేతులు కాలు అంతా రోప్తో తాడుతో కట్టి ఆయన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీ, తర్వాత కొన్ని ఫారిన్ కరెన్సీ, పాస్పోర్ట్స్, తర్వాత ఒక ఓల్డర్ బియర్ నెయిల్ ఉంది, తర్వాత మొబైల్ ఫోన్, ఈ ఐడెంటిటీ ప్రూఫ్స్, తర్వాత ఈయన ఇంట్లో ఒక కేటీఎం బైక్ అండ్ ఒక క్రెటా కారు ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళారు. కొంతసేపు తర్వాత ఆయన ఈ సతీష్ గారు ఆయన చేసి అక్కడ తాడు రిలీజ్ చేసి ఆయన స్వయంగా మళ్ళీ పోలీస్కి కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్లీ వనస్థలిపురం పోలీస్ వాళ్ళు స్పందించి ఇంకొక రుచి పుర్రెక బుద్ధి అన్నట్టే ఉండదు కొందరు ఆలోచనలు. ఇక బంగారం అంటే మహిళలే బాగా ఇష్టపడతారని అంటారు కొందరు, కానీ పురుషులు కూడా బంగారాన్ని కాయచేతారానికి అన్నం చూస్తేనే ఎరుకైతుంది. ఇక దగ్గర దగ్గర కిలోన్నర గొలుసుకి ఎక్కువనే ఉన్నదట, మెడల్ వేసుకొని పోయిండు అదే తిరుపతికి. ఈ ఇంత తోడు బంగారం గొలుసు వేసుకొచ్చిన ఆయన హైదరాబాద్ ఏనట. ఇక పూర్తి వివరాలు చెప్పమంటే ఏ ఎందుకు తీ ఎందుకు తీ అని అన్నాడట. ఇక మిగతా భక్తులు అయితే ఈయనను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మీరు కూడా చూస్తున్నారు కదా ఈ వీడియో, అందుకనే పట్టుకొచ్చిన. ఈ బంగారు గొలుసు వేసుకొచ్చిన బాబుది మన హైదరాబాద్ ఏనట. ఇక పూర్తి వివరాలు చెప్పు సార్ అంటే ఎందుకు తీ అని అన్నాడట. ఇక ఈయన అయితే భక్తులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోని పట్టుకొచ్చిన. ఒకటే ఓవర్లో 5 వికెట్లు తీసడం అనేది చాలా కష్టమైన పని అనవచ్చు, కానీ దాన్ని సాధ్యం చేసి చూపించింది శ్రీలంక ఆటగాడు. ఇక అయితే ఈ ఆట జరిగి 6 నెలలు అయిందట. కానీ అదే మన కరోనా ఏయంగా ఈ అరుదైన ముచ్చటం ముందటికి రాలే. ఇక ఈనాడమనే మన యూరోపియన్ క్రికెట్ లీగ్ వాళ్ళు పిటగుడ్ల పెట్టేటళ్లకు బాగా వైరల్ అయిందిలా కదే మన సోషల్ మీడియాలో. డ్రీమ్ 11 యూరోపియన్ T20 క్రికెట్ టోర్నీ పేరు మీద ప్రతి ఏడాది లీగ్లోనే ఆడిస్తారట. ఇక గట్లనే ఈ ఏడాది కూడా ముందుగాల May 31 సంది June 11 వరకు ఆడిద్దామని అనుకున్నారట. ఇక కానీ కరోనా కారణంగా ఇక June 22 నుంచి 26 వరకు 5 రోజులలోనే జపాన్ని ఓడగొట్టిర్రట. ఏం బ్యాంకులలో ఏమో పోర్రి, పేదోళ్ళకు ఆపతున్నదంటే తాకట్టు లేని రూపాయి కూడా ఇవ్వమని ఇలా కొడుతుంటారు. ఇక మరి మన టీడీపీ మాజీ ఎంపీ కదా రాయపాటి సాంబశివరావుకు 1,000 కోట్లు ఇచ్చారట, ఏ తాకట్టు ఏం తీసుకోలేదట. ఇప్పుడు ఎగ్గొట్టినని మన ఏసీ బోళ్లకు ఫిర్యాదు చేసారు. ఇక నిన్న మొన్నటిదాకా విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ఇంకొంతమంది ఉండుండ్రు ఈ దొంగల దాంట్లో. ఇక దాంట్లోకు అందరిని దాటుకొని 9,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడట మన సాంబశివరావు. ఇక ఏందో ఏమో పోర్రి, బడుతుందే బర్రె అన్నట్టే ఉన్నది కదా కొందరు ముచ్చట. మన పొగ మంచుతో అరకు అందాలు మాసంబురంగా కనబడుతున్నాయి. ఇక ప్రకృతి గీసిన చిత్రం లెక్కనే కన్నులకు ఇంపుగా సహజ సౌందర్యాన్ని సంతరించుకున్నాయి పో అరకు అందాలు. ఇక విశ్వవిఖ్యాత నొందిన కేంద్రాలలో అటు ప్రశాంతతకు ఇటు ఆధ్యాత్మికతకు రెండు కలబోసినట్టే ఉన్నాయి కదా మన అరకు అందాలు. విశాఖ జిల్లానే మారిపోయింది పోరి.
ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఎరే మళ్ళా గిదే అలాగే ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తాం. చూస్తూనే ఉండరు TS24 న్యూస్.